తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పిఎస్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. చంద్రబాబుతో సహా ఏడుగురు టీడీపీ నేతలతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారని, దురుసుగా మాట్లాడారని దూషించారని డీఎస్పీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పిఎస్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. చంద్రబాబుతో సహా ఏడుగురు టీడీపీ నేతలతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారని, దురుసుగా మాట్లాడారని దూషించారని డీఎస్పీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప స్వామి, సుజన, ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనకు సంబంధించి కూడా నిన్న అయితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో చాలా ఉద్రిక్త వాతావరణం కొనసాగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఉన్నటువంటి పోలీసులకు అదేవిధంగా చంద్రబాబుకు తీవ్రస్థాయిలో వాగ్వాదం కూడా కొనసాగడం కూడా జరిగింది. ఎట్టకేలకు చంద్రబాబు అనపర్తి బహిరంగ సభకు పాదయాత్రగా చేరుకుని అక్కడ పాదయాత్రకు సంబంధించి కూడా బహిరంగ సభ నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సర్కిల్లోని బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 41/2023 కింద ఆయా సెక్షన్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే సెక్షన్ 143, సెక్షన్ 353, అదేవిధంగా సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు సంబంధించి కూడా నిన్న బహిరంగ సభ చాలా దిగ్విధంగా కొనసాగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి కూడా అధికార పార్టీ నేతలు పోలీసులకు సంబంధించి కూడా చాలా జులుం ప్రసాదించినట్లుగా పెద్ద ఎత్తున విమర్శ అయితే రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే బిక్కవోలు మండలం సంబంధించి బిక్కవోలులో చంద్రబాబు రోడ్ షో చేరుకున్న వెంటనే పోలీసులు రోడ్డుకు అడ్డంగా భారీ బలగాలను అదేవిధంగా వాహనాలను ఏర్పాటు చేసి అడ్డుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బిక్కవోలు గ్రామంలో దాటుకుని అదేవిధంగా తదుపరి గ్రామం ఉన్నటువంటి బలభద్ర గ్రామానికి చేరుకునే క్రమంలో బలభద్రపురం మెయిన్ రోడ్ జంక్షన్ వద్ద చంద్రబాబు కాన్వాయ్తో పాటు కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి భారీగా అక్కడ ఉన్నటువంటి రెండు భారీ లారీ వాహనాలతో పాటు ఒక ట్రాక్టర్ను కూడా పోలీసులు అడ్డంగా పెట్టి చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బహిరంగంగానే పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి పోలీసుల సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టబోతున్నానని చెప్పడం కూడా జరిగింది. అయితే పోలీసులు ఎట్టకేలకు దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు, బహిరంగ సభకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో అక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇదే డీఎస్పీ గతంలోనే బహిరంగ సభకు అనుమతి ఇవ్వడంతో పాటు చంద్రబాబు రోడ్ పర్యటనకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోపక్క బహిరంగ సభకు ఎటువంటి అనుమతి లేదు అని పోలీసులు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుమారుగా 7 కిలోమీటర్ల మేర పాదయాత్రగా అనపర్తి చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు సంబంధించి కూడా దీని నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు అనపర్తి సర్కిల్లోని బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బుజ్జిబాబు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిక్కవోలు పోలీస్ స్టేషన్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏవన్గా పెట్టి మరో 7 నేతలపై సుమారుగా 7 నేతలతో పాటు మరో 100 మందితో పాటు 200 నుంచి 600 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి మరికొంతమంది నాయకులు కూడా చేర్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అనపర్తి సర్కిల్లోని బిక్కవోలు పోలీస్ స్టేషన్లో చంద్రబాబుతో పాటు 7గురిపై పోలీస్ కేసు నమోదైంది. అదేవిధంగా అనపర్తి పోలీస్ స్టేషన్లో కూడా మరో
రెండు కేసులు కూడా నమ్మదైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు నిన్నటి మాజీ మంత్రి జవహర్ని కూడా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి కూడా పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు దుయ్యబట్టడం కూడా జరిగింది. కేవలం అధికార పార్టీకి సంబంధించి కూడా నేతలకు తుత్తులుగా మారిపోయారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అరెస్టులకు సంబంధించి అదేవిధంగా పోలీస్ కేసు సంబంధించిన అంశాలపై వివరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన 3 రోజులు కొనసాగినందుకు ముందస్తుగానే రూట్ మ్యాప్ అందించడం కూడా జరిగింది. ఆ మేరకే పోలీసుల అనుమతుల మేరకే జరిగిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబుతో పాటు మరో 7 గురిపై అనపతి సర్కిల్లోని బిక్కవోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వడం జరిగింది. ఓటీ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప స్వామి.